నమస్కారం. ఎస్వే సినీస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మద్యంపై గ్రామ మహిళల మరో సమర శంఖం. ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షానే? మిర్చి యార్డ్ వైస్ చైర్మన్ వెంకట్. ఎంతమంది నాయకులకు తెలియజేసినా స్పందించకపోవడంతో మద్యంపై గ్రామ మహిళలు మరోసారి సమర శంఖం పూరించారు. మండలంలోని ఎర్రపాలెం స్పెన్సర్ రోడ్లోని మద్యం దుకాణాలపై డ్వాక్రా మహిళలు కన్నెర్ర చేశారు. శుక్రవారం మద్యం షాపులు ఎదుట రాస్తా రోక్ నిర్వహించి ఆందోళన చేశారు. దుకాణాలను వెత్తివేయాలంటే లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడతామన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న రూరల్ సిఐ రావూరి సురేష్ బాబు, ఎస్ఐ వాసులు మహిళలతో మాట్లాడి విరమించుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుందని, ఇబ్బంది పడకూడదన్న ముఖ్యమంత్రి కింటాకి 1500 రూపాయలు ఇవ్వడం జరిగిందని, 56,000 మంది రైతులకు లబ్ధికి అర్హులు అయ్యారు అని, అందులో 25,000 మంది రైతులకు 56 కోట్లు వారి ఖాతాకి బదిలీ చేయడం జరిగిందని మిర్చి యార్డ్ వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి కూడా రైతు పక్షం నిలబడుతుందనడానికి, ఏదైతే మిర్చి రైతులకి రేటు తగ్గిందో, ధర పతనమై రైతులు ఇబ్బంది కాకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వింటాకి 1500 రూపాయలు మద్దతు, వారు అమ్ముకున్న రేటుకి క్వింటాకి 1500 రూపాయలు కలిపి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్కీము తీసుకురావడంలో ముఖ్యంగా మా చైర్మన్ మన్నో సుబ్బారావు గారు, జిల్లా మంత్రివర్యులు పుల్లారా గారు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా పాలకవర్గం అందరూ కూడా ఈ యొక్క రైతులకు మనం ఎలా ఉపయోగపడాలి, పాలకవర్గం వచ్చినాక మన ద్వారా రైతులకు ఎలా ఉపయోగం జరుగుతుందని చెప్పి ఆలోచించి, అదేవిధంగా కమిషనర్ గారితో చర్చించి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఈ స్కీమ్లో సుమారు 56,000 మంది రైతులు లబ్ధికి అర్హులయ్యారు. అందులో ఈ గత వారం 10 రోజుల్లోనే ఎక్కువ మంది వచ్చారు. ఈ 10 రోజుల క్రితం వరకు ఎంటర్ అయినటువంటి రిజిస్టర్ చేసిన 25,000 మంది రైతులకి మేము 56 కోట్లు వారి ఖాతాలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకా సుమారుగా 75-80 కోట్లు మేము ఈ వారం 10 రోజుల్లో ఈ రైతులకి ఈ లబ్ధి చేకూరలేక చర్యలు. కడప జిల్లా పులివెందల వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలతో నరికారు. దీంతో పులివెందల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కడప జిల్లా పులివెందల్లోని నగిరిగుట్టలో ఉంటున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నప్పారెడ్డిపై కూరగాయల మార్కెట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలతో దాడి చేశారు. రాత్రి 10 గంటల సమయంలో వైసీపీ నేత ఆయన చిన్నప్పారెడ్డిని వేట కొడవలతో నరకడంతో ఎడమ చేతి వేళ్లు అక్కడికక్కడే తెగిపడ్డాయి. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నప్పారెడ్డిని గుర్తించిన స్థానికులు ప్రథమ చికిత్స కోసమని పులివెందల ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిమిత్తం చేతి వేళ్లను అతికించడం కోసమని బెంగళూరుకు తరలించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బ్రాడీపేట 35వ డివిజన్లో దోమలపై దండయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడారు. అనంతరం శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాంబాబు మాట్లాడారు. 35వ డివిజన్ వార్డు ప్రెసిడెంట్ నేను, బ్రాహ్మీణ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ఇట్లా 35వ డివిజన్లో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు మేము స్కూళ్ళతోనూ పిల్లల్ని పెట్టుకొని వార్డు ఇట్లా డివిజన్గా వార్డు వారీగా మొత్తం తిరిగి దోమలపై దండయాత్ర చేయడానికి, ప్రతి ఒక్కళ్ళు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త చెదారాలు కాలువలో వేయకూడదని చెప్పని అన్నీ చెప్పుకుంటూ మేము పిల్లలతో ప్రోగ్రాం చేస్తున్నాము. ఎస్హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన స్వేచ్ఛ సమాజం కోసం స్వేచ్ఛ పాలిటిక్స్ సమావేశంలో జానియల్ మాట్లాడుతూ ధన ప్రవాహం లేని, మద్య ప్రవాహం లేని, ఎటువంటి ప్రలోభాలు లేని రాజకీయాలు రావాలని ఆయన తెలిపారు. రాజకీయాన్ని అసహించుకో, అలాగని రాజకీయం బాగుందా? రాజకీయం నీచంగా, చండాలంగా, పరమ దుర్మార్గంగా తయారైంది కాబట్టే రాజకీయం ఈరోజు గుర్తుపడుతుంది. అందుకే స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాటి సరైన నినాదంతో మేము ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రక్షాళన చేద్దాం. మురికిగుండగా మారిన ఈ రాజకీయం అనే బురద గుట్టని శుభ్రంగా చేసి ఒక నందనవనంగా మార్చి ఆ నందనవనం నుంచి ప్రజాస్వామ్య సుగంధాలు నలువైపులా వెరసిపోవాలి. అప్పుడే రాజకీయ నాయకుల్ని మనం గౌరవించగలుగుతాం, రాజకీయం కూడా అప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అవినీతి భయంగా భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే ముందుగా అందులో ప్రధాన భూమిక వహించవలసింది మనం. అంటే
ప్రజల సహకారం లేనిదే, ప్రజల్లో మార్పు లేనిదే, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రానిదే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రాదు. అందుకే గత ఏడాది కాలంగా 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ అనే ఫేస్బుక్ పేజీని మేము ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల మనసుల్ని కదిలించేందుకు ప్రయత్నిస్తున్నాం. అది చాలా వరకు ఉపయోగపడింది. ప్రస్తుతం మా ఫేస్బుక్ పేజీని 3,10,000 మంది లైక్ చేసి ఫాలో అవుతున్నారు. ఆ ఉత్సాహంతో ఆ ప్రోత్సాహంతో మనలాంటి భావజాలం 2 లక్షల మందికి ఉంది, రాజకీయాలు మారాలి అనే ఆకాంక్ష 2 లక్షల మందికి ఉంది అన్న ధైర్యం కలిగిన తర్వాత మేము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా మన భావజాలంతో కూడిన మిత్రులని ఈ ఫేస్బుక్ ద్వారానే సమీకరించి అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఇకపై ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించాలి. మనం నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏం తప్పు చేస్తున్నాం, ఆ తప్పు వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేది ప్రజలకి మనం నేరుగా వివరించి వచ్చే ఎన్నికల కల్లా ధన ప్రవాహం లేని, మధ్య ప్రవాహం లేని, ఎలాంటి ప్రలోభాలు లేని రాజకీయాలు రావాలి, ఎన్నికలు రావాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ఒకే ఒక ఆకాంక్షతో ఈ 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ సంస్థ తన ఉద్యమ కార్యాచరణ ప్రారంభించింది. 60 సంవత్సరాలు నిండిన పారిశుద్ధ్య కార్మికులు పదవీ విరామణ సందర్భంగా కార్మికులను స్థానిక సిపిఐ కార్యాలయంలో సత్కరించారు. గుంటూరు నగరపాలక సంస్థలో మరి రిటైర్డ్ కార్మికులకి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏళ్ళకి సంబంధించి మరి 60 సంవత్సరాలు వచ్చేవారు కూడా ఈ పారిశుద్ధ్య పనిలో మరి అనేక ఇబ్బందులు వచ్చినా కూడా వారి ఆరోగ్యాన్ని కూడా మరి పనంగా పెట్టి ఈ నగరాన్ని శుభ్రం చేసే దాంట్లో వాళ్ళంతా పాల్పంచుకున్నారు. వాళ్ళందరి కోసం ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహించాం. మరి ముఖ్యంగా ఈ గుంటూరు నగరానికి సంబంధించి మరి నిన్న సుమారు 20 మంది రిటైర్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి ఆయురారోగ్యాలతో మరి సుఖశాంతులతో ఉండాలని, అట్లాగే ఈ నగరం మరి విస్తారంగా పెరిగిపోతూ ఉంది, అట్లాగే 10 విలీన గ్రామాలు కూడా కలవడం జరిగింది. ఈ సంవత్సరం 20 మంది లాగే గత 10 సంవత్సరాల్లో మరి సుమారు 200 మంది పైన రిటైర్డ్ అయ్యారు. వాళ్ళందరి స్థానంలో కొత్తగా కార్మికులను తీసుకొని పరిస్థితి, దానివల్ల నగరం పారిశుద్ధ్యానికి మరి కార్మికుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. అట్లాగే నగరం కూడా ఎక్కడ కూడా ఇళ్ల మధ్యన ఖాళీ లేకుండా ఫ్లాట్లన్నీ కూడా ఇల్లు కడతా ఉన్నారు. మరి ఆ పేరుతోటి మరి ఖాళీ లేకుండా పోయి కుటుంబాలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రకంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మరి ఏదైతే గతంలో మరి వారసత్వం 263 జీవో ఉంది, ఈరోజు కార్మికులు రిటైర్ పోయిన పరిస్థితుల్లో వాళ్ళ జీవనానికి సంబంధించి ఆ పెన్షన్తోనే బతకాల్సిన అవసరం ఉంది. గతంలో లాగా వారసత్వాన్ని కొనసాగించాలని ఏఐటీసీగా అడుగుతూ ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులు ఒక్కొక్క తగ్గిపోతూ ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు కూడా తగ్గించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దానికి సంబంధించి గతంలో 5-8 జీవోపకారం ఏదైతే సొసైటీలు చేసుకుని ఎస్సీ ఎస్టీ సంబంధించిన కార్మికులు వాళ్ళ పిల్లలు రిటైర్ అయిన వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ కాడి నుంచి ఈరోజు కొత్త పెట్టుబడిదారికి ఈ అవసరం అంతా కూడా మరి కట్టబెట్టేదానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దాంట్లో భాగంగా 279 జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ జీవో రద్దు కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తూ ఉన్నాం. ఏదైనప్పుడు కూడా 279 జీవోని రద్దు చేయాలని, అట్లాగే స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీస్కిల్డ్గా 151 జీవోని విడుదల చేసింది ప్రభుత్వం. సమయకాలంలో 16 రోజులు సమ్మె చేసిన తర్వాత ఇచ్చిన జీవోని మరి ఇప్పటికి కూడా పూర్తి చేయాలని పెంచని పరిస్థితి. సమ్మెకాలం చేసిన జీతాలు మరి ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పుకున్న ప్రభుత్వం మరి నేటికి కూడా జీతాలు కార్మికులకు అందని పరిస్థితి ఈరోజు ఇప్పటికీ ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల వివక్ష చూపుతూ ఉంది. దీన్ని మానుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.